ఏపీ రాష్ట్రంలో జే బ్రాండ్ల మధ్యంతో జగన్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని తిరువూరు టీడీపీ ఇన్ఛార్జ్ దేవదత్ ఆరోపించారు. కమిషన్ల కోసం నాసిరకం మద్యం నాటుసారా విక్రయాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చిలకటం ఆడుతోందని, దీంతో పేదల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఏపీని సారారహిత రాష్ట్రంగా తీర్చిదిద్దితే నేడు రాష్ట్రాన్ని నాటుసారా నాసిరకం మద్యం గంజాయి అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చరని అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా నాటుసారా మాఫియా చెలరేగిపోతోందన్నారు. జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి వారం రోజుల వ్యవధిలోనే 27 మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.